Namaste, Nenu Mee Kishor, Inati Viswharoopaniki Swagatam. Manam Bharatiyulam, Manaku, Kodvaleni Emaina Undante, Adi Purana Matrame, Mahabharata Itihasalu, Puranalu, Avi Ivi, Evevo, Chadivinodiki Chadivinanta Annatu, Bharatiya Purananiki, Ante Ledu, Intaki, Ee Puranalanni, Nizama, Kalpitama, Bharatiya Puranala Matela Unna, Greeku Puranalu Matram, Ippudu పాశ్చాత్య లోకాన్ని ఉర్రుతలగిస్తున్నాయి. అలాంటి ఓ నిరంతర కుతూహలం పేరే అట్లాంటిస్. మనకుండట్టే గ్రీకులకు పురాణాలు ఉన్నాయి. వాటిని సైతం పుక్కిటి పురాణాలని కొట్టిపారేసేవారు ఉన్నారు. అయితే ఏ పురాణమైనా ఎవరో పనిలేని మీద అవి పనికట్టులోని రాశాడు. ఇన్ఫ్యాక్ట్ ఎంతటి ఊహాశక్తి ఉన్నా 100కి 100% అలా చేయటము కుదరదు కూడా. ఎక్కడో ఓ దగ్గర నిజం ఆసరగా ఉంటుంది. దాన్ని అనుకునే ఊహలు ఊపిరి పోసుకుంటాయి. అలాంటి ఓ ఊహాజనితమైన నిజమో నిజమైన ఊహో అంతుబట్టని విశ్వరూపం అట్లాంటిస్. మనిషిని దీన్ని మించిన నేస్తం కానీ శత్రువు కానీ ఉండదు. దాహమేస్తే గొంతు తడిపే నీళ్ళే ఒక్కసారిగా ముంచుకొచ్చేస్తే గొంతులు చించుకొని అరిచినా ఏ లాభం ఉండదు. నీరు సృష్టించే ఇలాంటి దారుణ ప్రళయాలకి చరిత్రలో ఎన్నెన్నో పచ్చి సాక్ష్యాలు. అసలు ఈ భూమి మీద సజీవ సమూల జల సమాధి అయిపోయిన నాగరికతలు నగరాలు ఎన్నో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. కానీ ఒక్క నగరం గురించి మాత్రం గ్రీకులు నిర్భేదంగా నిర్దిష్టంగా చెప్పగలరు. భారతీయులకు సముద్రంలో మునిగిపోయిన తమ ద్వారక ఎంతటి ప్రగాఢ జ్ఞాపకమో వారికి ఆ చారిత్రక మహానగరము. అంతే గ్రీకుల చెరిగిపోని అద్భుత స్ఫూర్తి అట్లాంటిస్. గ్రీకు పురాణాల్లో వినిపించే ఎందరో దేవుళ్లలో ఒకనొక దేవుడు పొసాడియాన్. ఈయన మానవ జాతి స్త్రీని ఒక ఆమెని ప్రేమించి పెళ్లాడుతాడు. వారికి పుట్టిన కుమారుడి పేరు మీదుగానే అట్లాంటిస్కు ఆ పేరు వచ్చింది. అంతేకాదు అట్లాంటిస్ ఎక్కడైతే ఉందో ఆ మహాసముద్రాన్ని సైతం మనమిప్పుడు అట్లాంటిక్ అంటున్నాం. ఇంతకీ అట్లాంటిస్ ఎలా ఉండేది? అదో పెద్ద ద్వీపం. ఎంత పెద్దదంటే లిబియా ఆసియా రెండు కలిపితే ఎంతో అంత పెద్దది. ఈనాడు మనం అతి పెద్ద ఖండమని చెప్పుకునే ఆసియా కన్నా పెద్దదంటే ఇక అందులో ఎన్ని దేశాలు ఎందరెందరు రాజులు ఉండేవారు కూడా ఊహించవచ్చు. అయినా కూడా ఆ అట్లాంటిస్ ద్వీపానికి ప్రధాన దైవం పొసాడియాని. అతని అద్భుతమైన గుడి కూడా
ద్వీపం మధ్యలో ఉండేది. ఇక అట్లాంటిస్ ప్రత్యేకత ఏంటంటే దాని చుట్టూ నీరు భూమి చక్రకారాల్లో చుట్టుముట్టి ఉండేది. అట్లాంటిస్ తిరుగులేని సైనిక శక్తితో సముద్రాన్ని దాటుకొని వచ్చి యూరప్లోని అనేక భూభాగాల్ని సైతం జయించేసింది. అయితే విజయాల కన్నా ఆశ్చర్యకరమైన విషయం అట్లాంటిస్ నాగరికత నగరాలతో నిండినది. బంగారం వెండి లాంటి ఖనిజ తవ్వకాల సైతం జరిపిన అట్లాంటియన్స్ అత్యున్నత స్థాయి జీవితాన్ని గడిపేవారు. వారి నిర్మాణం చాతుర్యం అనన్య సామాన్యం అపురూపం. అట్లాంటిక్ మహాసముద్రంలో అట్లాంటిస్ లాంటి ఓ మహాద్వీపమా, దాంట్లో ఓ అనూహ్యమైన నాగరికత. ఇంతకీ ఈ అట్లాంటిస్ ప్రపంచ పటంపై ఖచ్చితంగా ఎక్కడ ఉండేది? తర్వాత ఏమైపోయింది? అసలు అట్లాంటిస్ ఉనికి ఎన్ని ఏళ్ల పాతది? ఎన్నో ప్రశ్నలు, ఇంకా ఎన్నో సమాధానాలు. అందుకే అట్లాంటిస్ తరతరాలకు తరగని విశ్వరూపం. ఆకన్నంటే నిర్మాణాలు, భూమిని గడగడలాడించే సైన్యం, నీటి మధ్యలో అట్లాంటిస్. ఓ సుందర స్వప్నం. కానీ ఈజిప్ట్, మెసపటోమియా లాంటి అతి పురాతన నాగరికతలకే తల్లిలాంటి ఈ అట్లాంటిస్ నాగరికత ఒకే రాత్రిలో సముద్రంలోకి మునిగిపోయింది. భయంకర భూకంపాలతో తల్లడిల్లింది. భయానక సునామీలతో రాకాసి అలలకు బలైపోయింది. ప్రపంచ పటంపై నుంచి శాశ్వతంగా చెరిగిపోయింది. అట్లాంటిస్ అసలు ఉండేదని, తర్వాత లేకుండా పోయిందని లోకానికి చెప్పినవాడు గ్రీక్ రచయిత ప్లాటో. పూర్వం 6వ శతాబ్దంలో జీవించిన ఇతను టైమస్ క్రిటియస్ అనే రెండు పుస్తకాలు రాశాడు. అదిగో వాటిల్లో ఉన్నాయి అట్లాంటిస్ అతి రహస్య వివరాలు. అత్యంత స్పష్టంగా ప్లాటో చేసిన వర్ణన ప్రకారం అట్లాంటిస్ 9000 ఏళ్ల నాడు ఈనాటి జీబ్రాల్టర్ జలసంధికి ఆవల ఉండేది. గ్రీకులు జీబ్రాల్టర్ వద్దనున్న రెండు చారిత్రక పర్వతాల్ని పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ అంటారు. వాటి తర్వాత ఆనాటి వారికి ప్రపంచ సంగతి మరేం తెలియదు. అదిగో అక్కడ ఆ అజ్ఞాత ప్రపంచంలో ఉండేది అట్లాంటిస్.
విశ్వరూపంలో చిన్న బ్రేక్. విశ్వరూపానికి తిరిగి స్వాగతం. ప్లాటో చెప్పిందంతా నిజమేనా? ఇప్పటికీ దాదాపు 10,000 ఏళ్ల కిందటే అత్యంత అభివృద్ధి చెందిన అట్లాంటిస్ మహానగరం సముద్రంపై తేలుతుండేదా? అది అసలు ఎందుకు హఠాత్తుగా మునిగిపోయింది? మళ్ళీ ఖచ్చితంగా దాన్ని ఆచూకీ తెలుసుకోవడం సాధ్యపడుతుందా? అన్ని ప్రశ్నలకు జవాబులు అట్లాంటిక్ మహాసముద్రమే ఇవ్వాలి, కాదంటే దాన్ని ఆనుకొని ఉన్న స్పెయిన్లోని డానియానా కాలిభూములు ఇవ్వాలి. డానియాన్, ఇది దక్షిణ స్పెయిన్లోని ఒకానొక ప్రభుత్వ రక్షిత ప్రాంతం. అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న ఈ తీర ప్రాంతంలోనే అట్లాంటిస్ మౌనంగా సమాధి స్థితిలోకి ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. ఎందుకని? ఎందుకంటే ఒకప్పుడు ఈ డానియాన్ స్పెయిన్లో భాగం కాదు. వేల ఏళ్ల కిందట ఈ ప్రాంతం సముద్రంలోనే ఉండేది. ఇక్కడే ఓ దీవి ఉండేది. చుట్టూ నీరు భూమి చక్రాలుగా ఏర్పడి ఉండేవి. చుట్టూరా ఓడరేవులు ఉండేవి. ఆ భవ్యమైన నగరం అట్లాంటిస్. డానియాన్ కాలక్రమంలో స్పెయిన్తో కలిసిపోయింది, అంతర్భాగమైపోయింది. కానీ ఒకనాటి అట్లాంటిస్ని మాత్రం తన లోపల అలాగే దాచుకుంది భద్రంగా. అదే విషయాన్ని రుజువు చేశాయి ఈ శాటిలైట్ ఇమేజెస్. నిజానికి 1922లోనే ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలు డానియాన్ నేల కిందే అట్లాంటిస్ ఉండవచ్చని అనుమానించారు. కానీ వాళ్ళనెవ్వరూ సీరియస్గా తీసుకోలేదు. చివరకు 2004లో ఉపగ్రహ చిత్రాలు ఆధారంగా డానియాన్పై ఆర్కియాలజిస్టులు, జియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు దృష్టి పడింది. ఎందుకంటే ఈ ఫోటోల్లో చాలా క్లియర్గా కొన్ని ఆకారాలు కనిపించాయి. వరుసగా చక్రాకారాలు, మధ్యలో గోడలు, అంతేకాకుండా ప్లాటో చొప్పిన పోసడియాన్ గుడి కూడా లీలగా దర్శనమిచ్చింది. కొలతలు సరిపోయాయి. ప్లాటో వర్ణనకి ఈ ఇమేజెస్ అత్యంత దగ్గరగా ఉన్నాయి. శాటిలైట్ ఇమేజెస్తోనే సరిపెట్టుకోలేదు సైంటిస్టులు. మరింత క్లియర్ ఇమేజెస్ కోసం బెలూన్ కెమెరాను రంగంలోకి దింపారు. ఓ బుగ్గకు కెమెరాను ఇలా వేలాడితీసి మెల్లగా కాల్లోకి వదిలారు. అది ప్రతి దశలో చకచకా ఫోటోలు తీసింది. ఇంతకీ
వాటిల్లో ఏం బయటపడింది? విశ్వరూపంలో చిన్న బ్రేక్. విశ్వరూపానికి తిరిగి స్వాగతం. శాటిలైట్ ఇమేజెస్తో కాకుండా బెలూన్ కెమెరా చిత్రాలు కోరుకున్న శాస్త్రవేత్తలకు ఏం కనిపించింది? ఉపగ్రహ చిత్రాలతో అవి సరిపోలాయా, లేక శాటిలైట్ ఫోటోలు కేవలం మనలందరినీ తప్పుదోవ పట్టించాయా? మరోమారు అట్లాంటి చిక్కినట్టే చిక్కి చిక్కకుండా పోయిందా? బెలూన్ కెమెరాలు చిత్రాలు వివిధ యాంగిల్స్లో వచ్చాయి, కానీ వాటిల్లో ప్రొఫెసర్స్ టీంకు ఒకే ఒక అంశం క్లియర్గా కనిపించింది. డానియన్ భూముల్లో కొన్ని ప్లేసెస్లో ఉన్న గడ్డిని సైతం తీసేసినప్పటికీ భూమి లోపల ఏవేవో ఆకారాలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ప్లాటో చెప్పిన అట్లాంటిస్ తీవి వర్ణనకి అవి సరిపోతున్నాయి కూడా. శాటిలైట్ బెలూన్ కెమెరా ఫోటోలు మాత్రమే కాదు, సైంటిస్టులు ఏ ఒక్క ఆధునిక పరిజ్ఞానాన్ని అట్లాంటిస్ వేటలు వదిలిపెట్టదలుచుకోలేదు. అందుకే ERTని సైతం ఉపయోగించుకున్నారు. ERT అంటే ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ. ఈ టెస్ట్ ద్వారా భూమిలోకి విద్యుత్ తరంగాలు పంపిస్తారు, వాటి సాయంతో నేల అంతర్పురల్లో ఏముందో అంచనా వేస్తారు. అదే చేశారు డానియన్ రహస్యాల మట్టిపై కూడా. తరంగాలు లోలోనికి వెళ్ళాయి, రిజల్ట్ ఇలా వచ్చాయి. డిఫరెంట్ కలర్స్లో సైంటిస్టులు ముందున్న ఈ రిపోర్ట్ ప్రకారం డానియన్ మట్టి కింద రకరకాల ఆకారాలున్నాయి. చతురస్రాకారంలో ఎన్నో గుర్తులు దర్శనమిచ్చాయి. అంతకంటే ఆశ్చర్యకరంగా డానియన్ లోపల లేయర్స్లో మీథేన్ గ్యాస్ కనిపించింది. దీని అర్థం చాలా సింపుల్. ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడున్న ఎంతోమంది అట్లాంటియన్స్ హఠాత్తుగా సమాధి అయిపోయారు. దాని ఫలితమే ఈ మీథేన్ లేయర్.
సబ్టేనియన్ లోపలే కాదు, ఏ టెక్నాలజీ అవసరం లేకుండానే ఇక్కడ రాళ్ళు ఒకప్పటి అట్లాంటిస్ నగర ఉనికిని చెప్పకనే చెబుతున్నాయి. ఇదిగో దూర దూరంగా ఉన్న ఈ రాళ్ళు ఊరికే చెల్లా చెదురైనవి కావు. కంటిన్యూగా వచ్చి మీద పడ్డ సునామీల మృత్యు అలల వల్ల అవి ఇలా స్థాన భ్రంశమయ్యాయి. వైపే అట్లాంటిస్ను విశ్వసించే వారందరి వేళ్ళు చూపుతుండటానికి మరో కారణం ఇక్కడి మట్టిలో దొరికిన కళాకృతులు. వీటిని సైతం మరో అత్యాధునిక టెక్నాలజీ కార్బన్ డేటింగ్ ద్వారా నిక్కు తేల్చారు. పైగా అట్లాంటిస్ ప్రజల సాంస్కృతికి అతి దగ్గరగా ఉన్నాయి ఈ వేల ఏళ్ల నాటి బొమ్మలు. ఇంతకీ అవి అట్లాంటిస్ ప్రజలవేనా? ఒక్కో ఆధారం మెల్లగా డానియానా దిశగానే అట్లాంటిస్ను కదుపుతుంది. కానీ ఆ డానియానాని ఆనుకొని ఉన్న సముద్రంలో ఏముంది? ఒక్కప్పటి అత్యద్భుత ద్వీపం నీళ్ల కిందే ఉంటుందని ఎలా అనుకోగలం? సముద్రంలో మరిన్ని సాక్ష్యాలు దొరకవంటారా? సాక్ష్యాలు దొరుకుతాయనే సైంటిస్టులు కొన్ని ప్రత్యేక స్థానాల్ని ఎంచుకున్నారు. స్పెయిన్ తీరంలో ఆధునిక పరిజ్ఞానం ఆసరాగా నిలిచింది. సొనారా టెస్ట్ మొదలైంది. ఇదిగో ఈ పరికరాన్ని నీళ్ళల్లోకి వదిలారు. సౌండ్ వేవ్స్ సృష్టించి ఈ టర్కీడో బదులుగా ల్యాప్టాప్లోకి ఇమేజెస్ని పంపుతుంది. ఆ చిత్రాలు ఆధారంగానే శాస్త్రవేత్తలు నీటిలో ఏముందో అంచనా వేస్తారు. ఆశ్చర్యం, వారికి పొడవాటి కూడ ఎదురైంది. కేవలం ఇమేజెస్తో తృప్తిపడని మెరైన్ ఆర్కియాలజిస్టులు ఏకంగా సముద్రంలోకే దూకారు. దాదాపు 50 అడుగుల లోతుకి చేరుకున్న వారికి మానవ నిర్మాతమైన రాళ్ల గోడ చేతులకి తాకింది. ఖచ్చితంగా ఇది ఒకనాటి అట్లాంటిస్ వాసులదే అయి ఉండాలి. ఒకవేళ ఈ రాళ్ళు మానవ నిర్మితాలు కాకపోయినప్పటికీ సహజంగా ఏర్పడ్డ ఆకారపు రాళ్ళు అట్లాంటియన్స్ తమ నిర్మాణాల కోసం తరలించేవారు. ఈనాటి విశ్వరూపం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ కిషోర్.